Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ నిర్వహణకి ఇప్పటి నుంచే భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి టోర్నీలోకి కొత్తగా అహ్మదాబాద్, లక్నో రూపంలో రెండు జట్లు రాబోతుండగా మొత్తం 10 జట్లతో ఐపీఎల్ 15 సీజన్ జరగబోతోంది. ఈసారి టోర్నీని ఎట్టి పరిస్థితుల్లో సొంత గడ్డపైనే నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన బీసీసీఐ అందుకు అనుగుణంగా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఏడాది మార్చి చివరి వారంలో ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తుండగా ఈ సీజన్కు సంబంధించిన ఆటగాళ్ల మెగావేలం 12-13 బెంగళూరు వేదికగా జరగనుంది. ఈ వేలానికి భారత్తో పాటు అన్ని దేశాలకు చెందిన దాదాపు 1214 మంది క్రికెటర్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ జట్లు ఎవరిని రిటైన్ చేసుకున్నాయి, ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బు మిగిలి ఉందనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2022 సీజన్ వేలం ముంగిట పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్ ను 14 కోట్లు, హర్షదీప్ సింగ్ ను 4 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకోగా పంజాబ్ వద్ద ఇంకా 72 కోట్ల నగదు మిగిలి ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను 16 కోట్లు, బుమ్రాను 12 కోట్లు, సూర్య కుమార్ యాదవ్ను 8 కోట్లు, పోలార్డ్కు 6 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకోగా ముంబై వద్ద ఇంకా 48 కోట్ల డబ్బు మిగిలి ఉంది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్ ను 14 కోట్లు, అబ్దుల్ సమద్ ను 4 కోట్లు, ఉమ్రాన్ మాలిక్ ను 4 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకోగా ఇంకా సన్ రైజర్స్ వద్ద 68 కోట్ల నగదు మిగిలి ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ రవీందర్ జడేజాను 16 కోట్లు, ఎంఎస్ ధోనిని 12 కోట్లు, మోయిన్ అలీని 8 కోట్లు, ఋతురాజ్ గైక్వాడ్ ను 6 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకోగా చెన్నై వద్ద ఇంకా 48 కోట్ల డబ్బు మిగిలి ఉంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ను 14 కోట్లు, బట్లర్ ను 10 కోట్లు, ఎస్ఎస్వి జైస్వాల్ ను 4 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకోగా రాజస్థాన్ వద్ద ఇంకా 62 కోట్ల నగదు మిగిలి ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ రసెల్ ను 12 కోట్లు, వరుణ్ చక్రవర్తిని 8 కోట్లు, వెంకటేష్ అయ్యర్ ను 8 కోట్లు, సునీల్ నరైన్ ను 6 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకోగా ఇంకా కేకేఆర్ వద్ద 48 కోట్ల డబ్బు మిగిలి ఉంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ ను 16 కోట్లు, అక్షర్ పటేల్ ను 9 కోట్లు, పృథ్వీషాను 7.5 కోట్లు, నోర్జేను 6.5 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకోగా ఢిల్లీ వద్ద ఇంకా 47.5 కోట్ల డబ్బు మిగిలి ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీని 15 కోట్లు, మ్యాక్స్వెల్ ను 11 కోట్లు, మహమ్మద్ సిరాజ్ ను 7 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకోగా ఆర్సీబీ వద్ద ఇంకా 57 కోట్ల డబ్బు మిగిలి ఉంది. ఇక కొత్త జట్టు లక్నో కేఎల్ రాహుల్ ను 17 కోట్లు, స్టోయినిస్ ను 9.5 కోట్లు, రవి బిష్నోయిని 4 కోట్లు చెల్లించి తీసుకోగా లక్నో వద్ద ఇంకా 60 కోట్ల డబ్బు మిగిలి ఉంది. అలాగే మరో కొత్త జట్టు అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యాను 15 కోట్లు, రషీద్ ఖాన్ను 15 కోట్లు, సుబ్మన్ గిల్ ను 7 కోట్లు చెల్లించి తీసుకోగా అహ్మదాబాద్ వద్ద ఇంకా 53 కోట్ల డబ్బు మిగిలి ఉంది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.